ప్రభు శిలువ మరణం ద్వారా శారీరకంగా శిష్యులకు వేరయ్యే సందర్భంలో ప్రభు చెప్తారు, తప్పకుండా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే యేసు ప్రభుకి ఎంత చింత, ఎంత బాధ, విడిచివెళ్తున్న శిష్యుల మీద, జనసమూహం మీద. మీరు ఒంటరి వారు కారు, నేను తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత మీకు నేనేం పంపిస్తాను, ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మని పంపిస్తాను. మీరు బాధపడే అవసరం లేదు, మీరు నీతి కలిగి జీవిస్తే చాలు, పరిశుద్ధాత్మడే మీకు బోధకుడుగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు, మీరు తృప్తిపరచబడతారు, మీరు ఓదార్చబడబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-11 మీరు చదివినప్పుడు అంటాడు, నాకు ఒకటే దప్పిక, నాకు ఒకటే ఆశ, క్రీస్తు యేసును గూర్చి ఉన్న జ్ఞానము కొరకు, ఆయన మరణ పునరుద్ధానముల గురించి ఉన్న ఆ యొక్క జ్ఞానం కొరకు నాకు కలిగినదంతా కూడా నేను పెంటతో సమానముగా ఇచ్చుకుంటున్నాను. ఆయన దప్పిక అండి, అది ఆయన దాహం అది. హీ వాంట్స్ టు నో ద గ్రేట్ పవర్, ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అబౌట్ జీసస్. యేసుని గురించి నేను తెలుసుకోవాలి, ఇంకా ఆయనలో ఎంత మహత్యం ఉందో, ఆయన మరణంలో ఎంత శక్తి ఉంది, ఆయన పునరుద్ధానం బలముల గురించి తెలుసుకోవడానికి నేను ఆ జ్ఞానము నిమిత్తం నాకు కలిగినవన్నీ కూడా నేను పెంటతో సమానముగా ఎంచుకుంది. అదనమాట ఆయన దాహం. మరి నీకే దాహం ఉంది ఈరోజు, ఏ దప్పిక ఉన్నది? నాకైతే చాలా దాహం, చాలా దప్పిక. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకం రీసెర్చ్ చేయాలని, అది ప్రజలకు బోధించాలని, దాన్ని అలవర్చుకోవాలని ఎంతో దాహం కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దాహాన్ని దేవుడు తృప్తిపరుస్తాడా? ఏమంటారు మీరు? ఎందుకంటే మరి ధన్యతలోనే ఉంది కదా, నీతి కొరకు ఆకలి దప్పిక గలివారు ధన్యులు వారు తప్పకుండా తృప్తిపరచబడతారు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో తృప్తి ఎక్కడ దొరకదండి. యూ విల్ నాట్ గెట్ కంటెంట్మెంట్. తృప్తి ఎక్కడ దొరకదు, ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు ఏదో నీకు తృప్తిస్తుందని. వరల్డ్ కెనాట్ ఫిల్ దట్ వ్యాక్యూమ్, ఓన్లీ జీసస్ క్యాన్ ఫిల్ దట్ వ్యాక్యూమ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న ఖాళీని యేసు ప్రభువే దాన్ని తృప్తికరపరచగలడు. ఎవరు చూడండి, ఎంతోమంది మరి ప్రేమికుల గురించి మనం చూస్తాం కదా, ఎంత భయంకరమైన కార్యాలు ప్రేమ పేరు మీద జరుగుతుంది, ఎన్ని హత్యలు, ఎన్ని మరణాలు. తృప్తి కొరకు వారు వెంటాడుతున్నారు, ఏదో సంతోషం కావాలని, ఎవరో ఉంటే నేను బాగుపడతానని. కానీ వారి ఆశలన్నీ అడి ఆశలైపోతుంది. ధనం కొరకు ప్రాకులాడుతున్నారు, ఎంతమంది దొంగలు చూడండి. తృప్తి కొరకు ఏవేవో చేస్తున్నారు, కానీ అవేవి లోకరీతిగా ఉన్న ఏవి కూడా నేను తృప్తిపరచలేదు. నువ్వు నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉన్నప్పుడు దేవుడే నిన్ను ఏం చేస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు. చెప్పలు కొట్టి దేవుని స్తుతి, హల్లెలూయా. అందుకే దేవుని కలిగిన బిడ్డలు, యేసును వెంబడించే వారికి ఈ లోకంలో తృప్తి ఉన్నది, యేసును వెంబడించే వారికి సమాధానం ఉన్నది, యేసును వెంబడించే వారికి క్షేమం కలుగుతుంది, యేసును వెంబడించే వారికి ధైర్యం ఉన్నది, దేవుని ఆశీస్సులు ఉన్నాయి. మరెవరికి లేదు కదా. దేవునికి స్తోత్రం. మరి ఈ ధన్యత, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు. 5వ ధన్యత చూడండి, కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు. కనికరం, కనికరం అన్నమాట. లోకము పోకడైతే కఠోరం, కఠినంగా ఉంటే అబ్బో చాలా కఠినస్తుడు, గొప్పోడు అనుకుంటారు. కానీ ప్రభు అంటున్నాడు కఠినలు కాదు, విశ్వాసులు ఎలాగ ఉండాలి, కనికరము కలిగి ఉండాలి. పరలోక తండ్రి కనికరం గలవాడు గనుక నీవు కూడా ఎలాగ ఉండాలి, కనికరం కలిగి ఉండాలి. హల్లెలూయా. కనికరము నీకు కావాలి, దయను సత్యము ఇవన్నీ నీకు కంఠహారంగా ఉండాలి.
కనికరము నీకుంటే నువ్వు కనికరము, దాని రివార్డ్ ఏంటి, దాని బహుమానం ఏంటి, ఆ ధన్యతకున్న వాగ్దానం ఏంటి, కనికరము గలవారు ధన్యులు వారు, కనికరము తప్పకుండా వారి జీవితంలో పొందుకుంటారు. నీ ప్రవర్తనలో, నీ తలంపుల్లో, నీ క్రియల్లో కనికరముతో కూడిన పనులే చేస్తున్నావా? ఒక అత్తగా ఉన్నావేమో, నీ కోడలతో కనికరంగా ఉన్నావా? నువ్వు కనికరం లేకుంటే నీ ముసలితనంలో నీకు ఏ కనికరము లభించదు, లభించదు. నువ్వు కనికరంతో ఉండు, ప్రేమతో ఉండు. నువ్వు ప్రేమ విత్తుతావు, ప్రేమనే పంటగా కోస్తున్నావు. నువ్వు కనికరం ఉంటే కనికరాన్నే పంటగా కోస్తున్నావు. దేవుడే మరి కనికరాన్ని నీ జీవితం మీద కుమ్మరిస్తాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. ఒకటి వాడిని చూస్తే కనికరం రావాలి, లేకుంటే ఏం విశ్వాసీను? పరిశుద్ధాత్మతను నింపుతాడు. తప్పకుండా మన ప్రతి ప్రవర్తన దేనితో మిళితమై ఉండాలి? కనికరం, కనికరం ఉండాలి. పేదవాణ్ణి చూసినప్పుడు కనికరం, బీదవాణ్ణి చూసినప్పుడు కనికరం, అంగవైకల్యం చూసిన వారి కనికరం, రోగులను చూసినప్పుడు కనికరం. యేసు ప్రభు కాపరి లేని జన సమూహాన్ని చూసి ఏం చేసినాడంట? కనికరపడి ఏడ్చినాడు. రోగులను చూసినప్పుడు ఆయన కనికరంతో వారిని ముట్టి బాగు చేసినాడు. అందుకే ఈ ధన్యతలో ఏమి బోధిస్తుంది మనకంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. కొందరు బీదలను చూసినప్పుడు కనికరం ఉండదు. దేవుడే వారికి ఐశ్వర్యం ఏమో ఆశీర్వాదం ఇచ్చినాడు అనే సంగతి మర్చిపోయి వాళ్ళ సమతతో సామర్థ్యంతో సంపాదించుకుని వారి బీదల మీద కనికరం ఉండదు. కానీ వాక్యం ఏమంటుంది, నువ్వు బీదల మీద కనికరం చూపెడితే నీకు 7 ఆశీర్వాదాలు. ఇక్కడ 41వ కీర్తనలో ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను, కనికరంతో కూడిన ప్రవర్తనలో నీకు ఎంత దీవెన ఉంది. 41వ కీర్తన, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు. రోగశయ్య మీద నీవే వాని స్వస్థపరచుదు, రోగము కలుగగా నీవే వాని స్వస్థపరచుదు. రోగశయ్య మీద యెహోవాని ఆదరించు అంటే ఎన్ని, నేను లెక్క పెడితే 7 బ్లెస్సింగ్స్ ఉన్నాయి. 7 ఇస్ ద కంప్లీట్ బిబ్లికల్ ఫిగర్, 7 సంపూర్ణ సంఖ్య, 7 ఆశీర్వాదాలని కనికరం ఉంటే దేవుడు నిన్ను కనికరిస్తాడు అని చూస్తున్నాం. అంటే ఈ స్వభావం ఎలా రావాలి నీకు? కనికరం రావాలంటే, ఒక కఠినుడికి కనికరం రావాలంటే ఆ కఠినుడు యేసు ప్రభుని అంగీకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నీ హృదయంలోకి రాగానే యేసయ్య స్వభావాలన్నీ కూడా నీవు తప్పకుండా ప్రత్యక్షపరుస్తావు. ఆత్మ వల్లనే కలుగు ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా అంటే యేసే ద్వారానే నీకు లభించే ఈ సుగుణాలు. ఆ రోజు చూడండి, చదవండి ఆ రోజు మీరే. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ ధన్యత ఒకసారి చెప్పండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అంటే వాక్యంలో మనం ఎప్పుడూ ఇది ధ్యానిస్తూ ఉంటాం, ఏ ప్యూర్ హార్ట్ ఇట్ విల్ సీ గాడ్. మరి లోకంలో ఇలాంటివి లేవు కదా, ఇది యేసు ప్రభు చెప్పిన మాట. లోకం తీరు చూస్తే విశ్వాసి తీరుకు విరుద్ధంగా ఉంది. లోకంలో ఉన్న వ్యక్తులు, లోకాన్ని అనుసరించే వారి హృదయం నిండుగా మోసము, కపటము, వంకరతనం ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రభు ఏం బోధిస్తున్నాడంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. యెహోవా పర్వతము ఎక్కడగిన వాడు ఎవడు, కపటం లేని వాడు ఎవడు, చేతులు శుద్ధి కలిగి ఉండాలి, తలంపులు పవిత్రంగా ఉండాలి. అటువాడే దేవుని పర్వతాన్ని ఎక్కగలడని 24వ కీర్తన 3-4 వచనాల్లో చూస్తున్నాము. దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు కీర్తనలు 51:10, దేవా నాయందు శుద్ధ హృదయము కలగచ్చు, లార్డ్ క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్. నాకు శుద్ధ హృదయం కావాలి. శుద్ధ హృదయం కావాలంటే మార్గం ఏంటి? యేసు రక్తం చేత నీ హృదయము కడగబడాలి. హృదయ శుద్ధి ఉంటే వాగ్దానం ఏంటి? వారి ఒక ఏం కలుగుతుంది? దేవుని చూసేదారు. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రించు. దేవుని చూస్తారండి, శుద్ధ హృదయం ఉంటే. నేను దేవుని చూసినాను 20 సంవత్సరాలు, దేవుని చూసినాను. ఐ హావ్ సీన్ గాడ్, ఐ హావ్ సీన్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద మినిస్ట్రీ.
ఒక్క పైస బ్యాలెన్స్ లేనప్పుడు దేవుని దగ్గర చూసినాను, పవిత్రమైన హృదయంతో ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో తగ్గించుకొని దీన మనసు కలిగి ఉన్నప్పుడు అద్భుతమైన సహాయం నా యొద్దకు వచ్చింది. నేను ఎక్కడికి పోలేదు, ఏ గృహం తలుపు తట్టలేదండి. ఎక్కడికి వచ్చి మీ ఇంట్లోకి వచ్చినా నేను ఎప్పుడన్నా వచ్చి తలుపు కొట్టి సేవకు అవసరం ఉందని ఎప్పుడైనా అడిగినానా? దేవుడే, దేవుని చూచినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చూచినాను అంటే అర్థం దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు, నీ సేవలో చూస్తావు. అందుకే హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి ఉంటే రాజు నీకు స్నేహితుడు అయిపోతాడట. ద కింగ్ విల్ బికమ్ యువర్ ఫ్రెండ్ వెన్ యూ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఇంకా రాజు ఎవరు? రాజులకు రాజు. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి కావాలని నీవు కోరాలి. దేవుని కార్యాలు నువ్వు చూస్తావు, దేవుణ్ణే చూస్తావు. మోసంతో గెలుద్దామని అనుకుంటారు, లంచంతో పైకి రావాలనుకుంటారు. పిల్లోడు ఫెయిల్ అయితే లంచం గట్టి 2 మార్కులు వేపించుకుందాం అనుకుంటారు. చాలామంది ఉన్నారు మీలో కదా, ఏదో ఇంత లంచం పడేస్తే 2 మార్కులు వేసిన కొడుకు పాస్ అవుతాడు కదా. నీ కొడుకు పాస్ అవుతాడు కానీ జీవితంలో ఉద్యోగము దొరకదు. నువ్వు అనుకునేది వేరు, దేవుని తలంపులు వేరు. కాబట్టి సబుద్ధిని ఎప్పుడు ఆధారము చేసుకో. పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మిక ఉంచు. హృదయ శుద్ధితో నువ్వు దేవు ముందుకు సాగు. పవిత్రమైన హృదయంతో నేను సేవ ఆరంభించి, నా సాక్ష్యం కూడా నేను చెప్పాలి తప్పకుండా. సేవ 92లో ఆరంభించినప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, 3. అఖిల్ 7 సంవత్సరాలు ఉన్నాడు, నిఖిల్ 5 సంవత్సరాలు, చెరిల్ 3 సంవత్సరాలు, చిన్న బిడ్డ. అప్పుడు సేవ, దేవుడు నాకు దర్శనమిచ్చినా నేను సేవ చేస్తే అందరూ నిరాశపరిచినారు. సేవ చేస్తే పిల్లలు దారి తప్పిపోతారు అన్నారు, పిల్లలు చదువు లేకుండా తిరుగుతారన్నారు, పిల్లలకు ఉద్యోగాలు దొరకదన్నారు. కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నేను ఎక్కడ పోలేదండి. ఏనాడు పిల్లలకు కూర్చొని చదువు కూడా చెప్పలేదు, ఎందుకంటే ఫుల్ టైం నేను దేవుని కొరకు వాడినాను. దేవుడు అద్భుతమైన తెలివితేటలు పిల్లలకి ఇచ్చినాడు. ఎప్పుడు నేను సొంత కార్యాలు చెప్పను, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది. దేవుడు నాకెట్ట తోడుగా ఉన్నాడో మీరు కూడా నేర్చుకోవాలని చెప్తున్నాను. ఎప్పుడు క్లాసులో మెరిట్గా 3 వచ్చినారు, 3 కూడా ఫ్లయింగ్ కలర్స్తో పాస్ అయినారు. ఉన్నతమైన చదువు దేవుడు ఇచ్చినారు. కాలేజ్ నుండి అడుగు పెట్టకముందే శ్రేష్టమైన ఉద్యోగాలు, క్యాంపస్ సెలక్షన్లో వారికి ఉద్యోగాలు దొరికిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్కడ వెళ్ళలేదు, ఒక్క రికమెండేషన్ ఎక్కడ అడగలేదు, ఎక్కడ లంచం కట్టలేదు, ఎవరి కాలు పట్టలేదు. మరి నా దేవుడే కదా మీ దేవుడు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్కడ ఏ ప్రయత్నం చేయలేదు. ఐ వాజ్ బిజీ విత్ ద లార్డ్స్ బిజినెస్. దేవుని వాక్యము, దేవుని సేవలో నిమగ్నమై ఉన్నాను. కానీ మనుషుల మాటలన్నీ కూడా దేవుడు కొట్టిపార వేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇదే మాట గుర్తు చేసినాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆనర్ గాడ్ అండ్ గాడ్ విల్ ఆనర్ యూ. నేను అడుగుతున్నాను దేవా, దేవా నేను ఒంటిగా ఉండాలి నా సేవలో, ఇంకా బిడ్డలను సేవలను వాడుకోవాలని ఇప్పుడు అడిగినాను. అప్పుడు బిడ్డా నన్ను ఘనపరిచినావు, నిన్ను ఎప్పుడైనా నీ తల నేను ఎప్పుడైనా క్రిందికి చేస్తానా? వెంటనే నేను తృప్తిపరచబడినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు పుట్టిన వారి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. హల్లెలూయా. అంత నమ్మదగిన దేవుడు మనకు ఉన్నాడు. కనుక హృదయ శుద్ధి కలిగి ఉండాలి. వంకర బుద్ధి ఉంటే తొలగించుకోవాలి, వక్ర బుద్ధి ఉంటే తొలగించుకోవాలి. నీ శక్తి చేత నీ పిల్లలు పైకి రావాలని ఎప్పుడు కోరదు. దేవా నీ దీవెన నా బిడ్డల మీద ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మాట మీకు జ్ఞాపకం ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారికి వచ్చే బహుమానం ఏంటి? వారు దేవునే చూచెదరు. హల్లెలూయా. 7వది ధన్యత, సమాధానపరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులను పడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానపరచబడువారు, పరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులు అనబడతారు. ఈ సమాధానం అనేది మాటి మాటికి వాక్యంలో ఉండేది. ఆయన సమాధానకర్త, మనం చేస్తున్న పరిచర్య సమాధాన పరిచర్య. ఆయన సమాధాన కారకుడు, మన హృదయంలో నిండుగా సమాధానం ఇస్తాడు. ఈ సమాధానం కొరకు ఎన్నో ప్రయత్నాలు. పీస్, పీస్ అంటారు కదా, చూడండి, దేవుని వాక్యముకు అనుగుణంగా ఉండాలి. నీ వాక్యము నా పాదము నాకు దీపం, అది నా త్రోవకు. దేవుని వాక్యాన్ని విరుద్ధంగా చేసే ప్రతి ప్రవర్తన శిక్ష ఉన్నది. దేవుని పేరట మోసాలు చేస్తే ఇంకెంత శిక్ష ఉంది. కనుక సమాధానము అన్నప్పుడు నువ్వు దేవుడిని ఎన్నుకుంటే ఆ సమాధానం కొరకే ఉన్న ప్రయత్నాలు ఉండాలి. బూటకాలు దేవుని సన్నిధిలో నడవు. కాబట్టి
మనకు కొందరి వ్యక్తుల జీవితాల ద్వారా అన్ని నేర్చుకోవాలా యు లర్న్ ఫ్రమ్ అదర్ పీపుల్స్ లైఫ్స్ హౌ డ్రాస్టిక్ వాస్ ద ఎండ్ దేవుని పేరట ఇంత హంగామా అవసరం లేదనుకున్నా చూడండి దేవుడు బిడ్డలు ఎప్పుడు సమాధానం కలిగి ఉండాలి దే షుడ్ హావ్ ద ఇన్నర్ పీస్ దే షుడ్ నాట్ హావ్ అంబిషియస్ ఏదో ఒకటి సాధించాలి సొంత పేరు కొరకని కాదు ఎప్పుడైనా నీ జీవితంలో ఒకటి జ్ఞాపకం చేసుకో నీ బ్రతుకు నీ జీవితము దేవుని మహిమార్థం ఉండాలి దేవునికి స్తోత్రం లెట్ గాడ్ బి గ్లోరిఫైడ్ త్రూ యువర్ లైఫ్ నాట్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు హెచ్చించుకోవడం కాదు ప్రతి పనిలో ప్రతి చర్యలో దేవుని నామము ఘనపరచబడాలి దేవునికి స్తోత్రం నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరుస్తాను దేవునికి స్తోత్రం కాబట్టి ఈ వాగ్దానము ఏంటి సమాధానపరచువారు ధన్యులు వారు సమాధానపరచబడతారు పేరు చెప్పుకోవడం కాదు ప్రజలకు శాంతి ఇస్తా సమాధానం ఇస్తా నీలో ఉండాలి సమాధానం నీ సమాధానం ఇతరులకు ప్రవహించాలి ఎవరైనా ఇద్దరు గొడవ పడితే నువ్వు పోయి వారిని సమాధానపరచాలి అది దేవునికి చాలా ఇష్టమైన పని అప్పుడు నువ్వు దేవుని కుమార్తెగా దేవుని కుమారునిగా పరిగణింపబడతావు అనే వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం లోకమంతా గందరగోళంలో ఉంది ఎక్కడ చూసినా కలహాలు కయ్యాలు ఎక్కడ చూసినా ఆందోళనలు కేవాస్ ఇంగ్లీష్లో కేవాస్ అంటారు నో పీస్ ఎనీవేర్ బట్ యేసు ప్రభువును వెంబడించే వారికి గొప్ప సమాధానం ఉంది వారిలో సమాధానం ఉంది వారు ఇతరులకు ఇవ్వడానికి కూడా సమాధానము ఉన్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా సమాధానపరచువారు ధన్యులు వారు పొందుకునే బహుమానం వారు పొందుకునే వాగ్దానం ఏంటి దేవుని కుమారులు అనబడతారు దేవునికి స్తోత్రం అంతకంటే గొప్ప బిరుదున్నదా ఇస్ దర్ ఎనీ టైటిల్ విచ్ ఎక్సీడ్స్ దట్ దేవుని కుమారుడు అనబడడం దేవుని కుమార్తెలు అనబడడం దేవునికి స్తోత్రం అందుకే రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు రోమా 12వ అధ్యాయంలో శక్యమైతే సమస్త జనులతో మీరు ఎలా ఉండాలి సమాధానం కలిగి బీ అట్ పీస్ విత్ ఆల్ మెన్ తర్వాత 8వది నేను చెప్పి ముగిస్తాను నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి ఈ లోకంలో తప్పకుండా హింస కలుగుతుంది మనుషులు నిన్ను హింసిస్తారు నిందిస్తారు కానీ నువ్వు యేసు ప్రభు నిమిత్తం నీ హింసింపబడుతున్నావు అపహసింపబడుతున్నావు అంటే నువ్వు కృంగిపోయే అవసరం లేదు తప్పకుండా నీకు పరలోక రాజ్యం ఉన్నది పరలోక రాజ్యం వారిదని మొదటి ధన్యతలో ఉన్నది ఆఖరి ధన్యతలో ఉంది మొదటి ధన్యత ఏంటి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారి ఇప్పుడు ఆఖరి ధన్యత నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారి పరలోక రాజ్యం అందుకే క్రింది భాగంలో ఇంకో మాట ఉంది కదా నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి అంటే మన ముందు ఉన్నారు కదా ప్రవక్తలు హింసింపబడిన వారు నీతి నిమిత్తం హింసింపబడినారు ఇర్మియా ప్రవక్త హింసింపబడినాడు దానియేలు ప్రవక్త హింసింపబడినాడు సింహ బోన్లో నెట్టేసినారు ఇంకా ఏలియా ప్రవక్త హింసింపబడినారు యెజబెలు రాణి చంపేస్తానని బెదిరించింది అంటే ఇన్ని మరి ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ టు ఫాలో వారు నీతి నిమిత్తం హింసింపబడినారు యేసు ప్రభుకి సిలువ మరణం నీతి నిమిత్తం కాబట్టి ఈ లోకంలో నువ్వు నీతి మార్గం అనుసరించినప్పుడు ఆ ఈ లోక పోకడకు విరుద్ధంగా ఉంది యేసు ప్రభు చెప్పిన మార్గంలో ఉంది కాబట్టి తప్పకుండా నీకు మిత్రుల కంటే నిన్ను ద్వేషించే వారే అధికంగా ఉంటారు వారి గిట్టదు ఎందుకంటే వారు పాపంలో ఉన్నారు కాబట్టి పరిశుద్ధులను చూస్తే వారి గిట్టదు పవిత్రమైన మార్గంలో నడుచుకున్న వారిని చూస్తే వారి కోపం చూడండి చాలాసార్లు సాక్ష్యం చెప్పడం వింటారు మీరు సినిమాకి పోతే ఏమన్నారంట గుడి పోతున్నంటే ఖబర్దార్ ఇంటి నుండి అడుగు బయట పెట్టొద్దు అంటారంట అది ఆశ్చర్యమే కదా సినిమాకి పోతే ఏమన్నారు కానీ గుడికి పోతే ఎందుకు తిడతారు ప్రార్థనలకు వస్తే ఎందుకు కోపగిస్తున్నారు ఎందుకంటే వారిలో ఉన్న పాపం అభ్యంతరపరుస్తుంది కాబట్టి నువ్వు క్రీస్తు యేసు నిమిత్తము నీతిగా నిలబడాలంటే తప్పకుండా ఈ లోకం నిన్ను హింసిస్తుంది కానీ భయపడే అవసరం లేదు నీకు వాక్యం ఉన్నది ధన్యతలు ఉన్నాయి వాగ్దానాలు ఉన్నాయి ప్రభు యొక్క పరిశుద్ధ మార్గం నేను ముందుంచినావు అందుకే వాక్యం అంటుంది నువ్వు ఒకవేళ నీతి నిమిత్తం హింసింపబడినా
నువ్వు ధన్యుడవే, పరలోక రాజ్యం అనేదైపోతుంది. ఎంతోమంది క్రీస్తు యేసు నిమిత్తం వారు హింసింపబడుతున్నారు, హింసింపబడుచున్నే ఉన్నారు. మనకు కొద్దిగా స్వాతంత్రం ఉందేమో కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పర్సిక్యూషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నిమిత్తం హింసింపబడేవారు ఉన్నారు, వారిని అందరిని నువ్వు తలంచుకోవాలి. భయపడే అవసరం లేదు, పెరికితనం గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. మనం ధన్యులము, పరలోక రాజ్యమే మనదైపోతుంది. పరలోకంలో నీ ఫలము కూడా ఏమవుతుందట, అధికం అవుతుందట. దేవునికి స్తోత్రం. 8 ధన్యతలు మనం నేర్చుకున్నాము, దేవునికి స్తోత్రం. మరి 8 ధన్యతలు కూడా క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. విశ్వాసి అడుగడుగున కూడా ఈ ధన్యతలు ధ్యానిస్తూ ఉండాలి. దీని ప్రకారమే మన క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాలి. అందరం కలిసి 8 ధన్యతలు పలికిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. మత్తయి 5:3 నుండి నేను చెప్తాను, మీరు నాతో పలకండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చేతులెత్తి పలుకుదామా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో విస్తారంగా మాట్లాడినాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యము మాట్లాడేది నాయనా, వాక్యమును సరిదిద్దేది ప్రభువా. దేవుని ఆత్మ ఖడ్గమైన వాక్యము, రెండంచులు గల పదునైన కత్తి వంటి నీ వాక్యం కొరకు స్తోత్రం నాయనా. మా హృదయంలో ఛేదించుకుంటూ మాకు వ్యర్థమైనవన్నింటినీ దూరపరిచి నీ వాక్యం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఈరోజు కొండ మీద నువ్వు కూర్చొని జన సమూహానికి బోధించిన ఆ ధన్యతలను మేము ధ్యానించినాం. అవును, ప్రతి విశ్వాసి నడుచుకోవాల్సిన మార్గము మత్తయి సువార్త 5:6-7 ఉంది. మేము ఈ వారాల్లో అవి ధ్యానించడానికి మాకు కృప చూపమని ప్రార్థిస్తున్నాము. నీ నోటి నుండి సూటిగా వచ్చిన మాటలు మా హృదయంలో నాటుమని ప్రార్థిస్తున్నాము. గొప్ప దేవ, ఆ వాక్యము విత్తనం వంటిది కాబట్టి తప్పకుండా అది ఎదిగి నూరంతలు ఫలిస్తుంది. కనుక నీకు స్తోత్రం నాయన. మేము జీవించాల్సిన పద్ధతులు మాకు బోధించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, ప్రతి హృదయంలో నీ వాక్యము ప్రభువా విస్తారంగా ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని విన్న వారిని కూడా వారి తలల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించండి. సంఘానికి వచ్చిన బిడ్డలను కూడా వారి తల మీద నీ హస్తం ఉంచి వారిని మెండుగా నిండుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. తిరిగి సాయంకాల కూడికలో మీరు కూడా తోడుగా ఉండి ప్రభువా నీ దాసురాలను బలపరచమని, సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అన్ని అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. నేను ఇక్కడికి 12 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటున్నాను. మధ్యలో 6-7 ఇయర్స్ మేము బెంగళూరుకి వెళ్ళాము. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు జాయచర్యం సిస్టర్ గారు ఆల్ నైట్ ప్రేయర్ ఉండింది. నాకు ఎంత అద్భుతం అనిపించింది అంటే 11 గంటల నుంచి 5 గంటల వరకు కంటిన్యూస్గా సాక్ష్యాలు చెప్తా ఉన్నారండి. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశారంటే, దేవ ఈత ప్రతి ఒక్కరూ లేచి అంత ధైర్యంగా అన్ని సాక్ష్యాలు చెప్పగలిగారంటే దేవుడు నిజమైన దేవుడు అని నిరూపించుకొని ఇక్కడ ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలియజేశాడు. ఐ వాజ్ సో హ్యాపీ. అయితే రెండో సంగతి ఏం గమనించుకున్నానంటే, ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎంత దిగులతో వచ్చినా కానీ ఇక్కడ మోకరించి ప్రార్థిస్తే ఎక్కడ లేని సమాధానాన్ని పొందుకుంటారండి. The peace that passeth all understanding is what I've seen in this temple of God. అండ్ మూడోది ఏంటంటే, నేను ఎన్నో కష్టాల నుంచి చూసి బయటకు వచ్చాను. అయితే ఆ కష్టాల్లో ఉన్నప్పుడు సిస్టర్ గారి
క్యాసెట్స్ ఎక్కడున్నా నేను క్యాసెట్స్ వినేదాన్ని ఎంత కృంగిపోయిన సమయంలో క్యాసెట్స్ టు వినేదాన్ని అయితే ఆ క్యాసెట్స్ లో నాకు ఒకటి చాలా దీవెనకరంగా ఉండేది ఏంటంటే ఆ మధ్యలో ఒక పాట పాడుతది సిస్టర్ కరెక్ట్ గా పాట పాడుతదన్నమాట అయితే ఒక రోజు నేను చాలా దిగులుగా ఒక క్యాసెట్ ఏదో వింటూ ఉన్నాను అసలు భూమికి ఆనుకొని ప్రార్థిస్తూ ఏడుస్తూ ఆ క్యాసెట్ వింటుంటే సడన్ గా ఆ పాట ఏదో వచ్చిందంటే నేను ఉంటే నీకు చాలు అంటే ఆ పాట వినగానే నిజంగా ఎంత రిఫ్రెష్ అయిపోయానంటే నిజమైన దేవుడు నా పక్కకు వచ్చి నిలబడ్డాడని సో ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ సిస్టర్స్ మినిస్ట్రీ నా భర్త బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ అండి ఆయన కొంట్లో బాగాలేకుండా సంవత్సరం నుంచి పనికి వెళ్ళలేకుండా ఉంటే నేను ఆఫీస్లో వెళ్ళి అడిగినప్పుడు అతను పని చేయలేడు మీరు విఆర్ఎస్ తీసుకొని రిటైర్మెంట్ తీసుకోండి అని అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అయితే దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడంటే అక్కడ ఒక సిస్టర్ని జీఎంగా పెట్టాడండి హెచ్ఆర్లో ఆ సిస్టర్ నేను వెళ్తూనే బైబుల్ తీసి చెప్తూ నాకు ఎంతో ధైర్యపరిచి నేను చూసుకుంటానని ఆమె ప్రేయర్ చేసి అక్కడున్న డైరెక్టర్లంతా మారిపోయి ఇప్పుడు అవుట్ ఆఫ్ ద వే ఆయన ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఈరోజు ఇచ్చారండి హల్లెలూయా ప్రేజ్ ద లార్డ్ సో ఐ థ్యాంక్స్ సిస్టర్ ఫర్ హర్ మినిస్ట్రీ అండ్ ఐ ప్రేజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను మీ స్పందన మాకు తెలియజేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్ నగర్ హైదరాబాద్ 5-20 ఫోన్ నంబర్ 0402762-4030 మరి ఒకసారి 0402762-4030 మా ఇమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్ నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కుటుంబాలకు ఆహ్వానిస్తున్నాను మరియు ప్రతి ఆదివారం రామ్ నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు రామ్ నగర్ ఆలయంలో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించుగాక